అంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీతో అలాగే పొలిటికల్ ఇండస్ట్రీతో కొత్త కాదు, ఆల్రెడీ చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు మన ఇండస్ట్రీలోకి, మీ ఫ్యామిలీలోకి, మన ఫ్యామిలీలోకి ఇంకొకరు వచ్చేస్తున్నారు. సో మీరు ఏమనాలనుకున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఏమన్నా టెక్నిక్స్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఫిలిం కాబట్టి మీ వైపు నుంచి ఆల్ ది బెస్ట్. అండ్ యంగ్స్టర్స్కి ఏం చెప్పట్లేదు, వాళ్ళే మాకు చెప్పచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్లీ చాలామంది తెలియదు నాకు, జయగల్ల గారు చాలా రోజులని తెలుసు. మా ఇద్దరికి ఏజ్లో చాలా గ్యాప్ ఉన్నా, హీ ఆల్వేస్ ట్రీటెడ్ మీ వెరీ వెరీ క్లోజ్ అండ్ జయల బ్రదర్ అండ్ హిస్ సన్ హీస్ ప్రొడ్యూసింగ్ ఫస్ట్ టైం. విషింగ్ పద్మ గారు అండ్ జయగల్ల గారు అండ్ అశోక్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్ అండ్ నిధి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. రానా ఫ్యూ ఫ్రమ్ యూ. Champions your day. Congratulations. Welcome to the movies. All the very best. And Padma, you're continuing the legacy of the lovely Padmalaya Studios. All the very best. And congrats, sir, to you and all the best to you, Nidhi. And wishing the entire team all the very best. Thank you for everything you've done to me. And you'll be a great, great influence on your son. And I'm sure he's going to go out there. Thank you. All the best, Ashok. Huge respect for him. Ante the family nunchi vachina sare, he's done his groundwork. So I'm sure he's going to be successful in this. All the very best, Sriram, Aditya, and all the entire team. Thank you. Congratulations, Ashok. I'm very happy to be here because future lo oka manchi యాక్టర్ అవుతావు అన్న నమ్మకం నాకుంది. బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యూ హ్యావ్ వండర్ఫుల్ పేరెంట్స్, యూ హ్యావ్ వండర్ఫుల్ గ్రాండ్ పేరెంట్స్ విత్ గుడ్ వాల్యూస్ అండ్ గుడ్ కమిట్మెంట్. సో ఇవన్నీ కూడా, ఈ వాల్యూస్ అన్నీ నీ తాలూకా ప్యాషన్ ఏదైతే యాక్టింగ్ అనుకుంటుందో అందులో కూడా పెట్టి అందరూ, అంటే ఇప్పుడు పేర్లు చెప్పాలంటే అందరూ ఉన్నారు, వాళ్ళందరి పేరు నిలబెడతామని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ బిలీవ్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్ ఫర్ టాలీవుడ్ ఆల్సో. నువ్వు వచ్చి కొంచెం మంచి సినిమాలు డిఫరెంట్, అంటే స్టార్ బేస్డ్ మూవీస్ ఇప్పటి వరకు చూసాం, కంటెంట్ బేస్డ్ మూవీస్లో నువ్వు ఒక కొత్త ట్రెండ్ సృష్టించాలని ఒక యంగ్ ఫాలోవర్గా, టాలీవుడ్ ఫాలోవర్గా నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్సో. పద్మక్క కూడా, బికాజ్ యు ఆర్ ప్రొడ్యూసింగ్, మీరు కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా మరి మీ తాలూకా లెగసీ కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. ఐ జస్ట్ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్ అశోక్, నిధి, శ్రీరామ్, ఆదిత్య అండ్ ద హోల్ టీమ్. అండ్ మంచి సినిమాలు చేసి, you have two superstars in your family. I hope you continue the legacy. All the very best to the team and Jayagala garu, Padma garu. You know, you have a very good influence. I know you'll work hard. Gym lo kalustha untadu, chaala kashtapadtaru, chaala down to earth ga untadu. So I'm sure he will rock. All the best. Sabakra namaskaram. Okay. Amar Raja batteries first. Na chinna young time nunchi chustana. Oka antarjatiya samarthaga edugutu మళ్ళీ మాతృ జిల్లాను వదిలిపెట్టకుండా అటు ప్రజలకి ఎనలేని సేవ మూడు తరాలుగా చేస్తూ, రాజకీయ రంగాన్ని సేవారంగంగా భావిస్తూ, అక్కడ అమర రాజా జెండాని కూడా వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ ఎదిగిన సంస్థ అంటే ఫస్ట్ ఆ ఫ్యామిలీలో నేను చూసింది డిసిప్లిన్. నేను ఎప్పుడు అది మా అమ్మ కానీ కృష్ణ గారు కానీ అందరూ నమ్ముతాను, డిసిప్లిన్. రెండోది హార్డ్ వర్క్. ఐ హావ్ సీన్ రామచంద్ర నాయుడు గారు, అల్లా జయదేవ్ గారు గ్రో విత్ దీస్ టూ మేజర్ థింగ్స్ అండ్ ప్రజల సత్సంబంధాలు. ఈ రోజున టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్ ఒక అద్భుతమైన సంస్థని లాంచ్ చేస్తూ, నవ్ ఐఎమ్ కమింగ్ టు అశోక్. అశోక్ పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, వండర్ఫుల్ బాయ్, ఆల్వేస్ స్మైలింగ్, అందరినీ కలుపుకుని పోవడంతో పాటు సినిమా అంటే ఒక దీక్షగా భావిస్తాడు ఎప్పుడు అశోక్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో ఇవాళ నేను ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఏదో యాక్ట్ చేయాలని కాదు, ఒక సిస్టమేటిక్గా 3-4 సంవత్సరాలుగా అతను పడ్డ కష్టం నాకు తెలుసు.
అటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్తో, ఇటువంటి యొక్క కృషితో వచ్చినటువంటి అశోక్ మంచి డైరెక్టర్ చేతుల్లో పడ్డాం. శ్రీరామ్ ఆదిత్యతో దేవదాస్ చేశాను ఫస్ట్ టైం. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ హిజ్ వర్క్. స్క్రిప్ట్ విన్నాను నేను. నేను చాలా జనాలు చెప్తే 90% సక్సెస్ ఉంటుంది ఎప్పుడు జనాలు కూడా. స్క్రిప్ట్ విన్న రోజున చెప్పాను, వీ గాట్ వన్ మోర్ బిగ్ హిట్ ఆన్ హ్యాండ్స్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అబ్సల్యూట్ ఎంటర్టైన్మెంట్, అబ్సల్యూట్లీ ఫర్ యూత్, అబ్సల్యూట్లీ ఫర్ అశోక్. అండ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్ పద్మ గారు నిర్మాతగా ఎంతో, హీఈస్ బ్లెస్డ్ బై గాడ్, బై ద ఫ్యామిలీ అండ్ విత్ దిస్ హార్డ్ వర్క్ అండ్ విత్ అ వండర్ఫుల్ టీమ్ లైక్ ఆదిత్య అండ్ అవర్ హీరోయిన్ ఆల్ ఆఫ్ ఇస్. ఇట్ షిల్ బీ అ బిగ్ మెమరబుల్ ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. దీంట్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అద్భుతమైన రోల్, ఇట్స్ ఎ టోటల్ న్యూ జానర్ ఫిల్మ్, న్యూ జానర్ కామెడీ. తెలుగు ఇంతవరకు చూడనటువంటి ఒక న్యూ జానర్ కామెడీ, అందుకని నేను చెప్పను ఇప్పుడు విత్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అంటే ఎప్పుడు ఈ ఫ్యామిలీకి ఫ్యామిలీ, తర్వాతే ఫ్యాన్స్. కాబట్టి మీ అందరి దీవెలతో, ప్రజల దీవెలతో ఖచ్చితంగా అశోక్ మరొక 6 అడుగుల అందగాడు ఈ యొక్క ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ డియా, విల్ రాక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరూ, అండ్ బిగ్ థ్యాంక్స్ సూపర్ స్టార్ మహేష్ అందరికి. యా, మీరు వస్తే ఒక గ్లో గ్లో ఉంటుంది ఫంక్షన్కి. ఎస్ ఎస్, జై సూపర్ స్టార్. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా ఫంక్షన్లో ఉంది ఇది. సో థ్యాంక్స్ అ లాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పద్మ గారి గురించి చెప్పాలండి. సో నీ పద్మ గారిని కలిసాను ఫస్ట్ టైం ఇట్లా అశోక్తో సినిమా లాంచ్ చేద్దామని. ఐ థింక్ ఆవిడ డ్రీమే ఈ సినిమా అండి, ఆవిడ డ్రీమే మా డ్రైవింగ్ ఫోర్స్ అందరికీ. ఐ థింక్ అంత స్ట్రాంగ్గా కోరుకున్నారు అశోక్ దట్ యూ వాంట్ బి, యూ హ్యావ్ టు బి అ హీరో. సో ఫస్ట్ థింగ్ టు పద్మ గారు అండ్ అశోక్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే ఎంత సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ నేనేం చెప్పను, వన్ థింగ్ ఐ విల్ ప్రామిస్ యూ ఆల్ దట్ హీ విల్ సర్ప్రైజ్ యూ. అండ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, హీ విల్ సర్ప్రైజ్ యూ ఫర్ షూర్. అండ్ రామ్ చరణ్ గారికి అండ్ రాణా గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫంక్షన్కి వచ్చినందుకు. అండ్ ఆల్ ద మెగా ఫ్యాన్స్కి కూడా థ్యాంక్స్. యా, సో కథ గురించి చెప్పాలంటే చెప్పా కదా, వీల్ జస్ట్ సర్ప్రైజ్ యూ. ఇట్ విల్ బీ సంథింగ్ వెరీ వెరీ న్యూ. అండ్ థ్యాంక్స్ ది, ఇట్స్ గోన్ బి గ్రేట్ టు హ్యావ్ యూ ఆన్ ద టీమ్. అండ్ ఈ సినిమా కెమెరామెన్ రిచర్డ్ ప్రసాద్ గారండి, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయ గారు, అండ్ మ్యూజిక్ గిబ్రాన్ చేస్తున్నారు, అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు, అండ్ డైలాగ్స్ ఏమో కళ్యాణ్ ఇంకా ఠాగూర్ రాస్తున్నారు. అండ్ యా, వెరీ యంగ్ టీమ్, వెరీ యంగ్ ఫిలిం. యా, విల్ సీ యూ సూన్. ఈ పర్టిక్యులర్ సినిమా గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ శ్రీరామ్ ఆదిత్య గారు ఇంతకుముందు సినిమాలు రెండు చూశాను, చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి నాకు. ఇది కూడా ఇప్పుడు మన అశోక్తో చేస్తుంటా ఇంకా కొంచెం గ్లామర్ ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి తప్పకుండా ఇది కూడా అట్లాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. బట్ మెయిన్గా అశోక్ గురించి నేను 2 నిమిషాలు మాట్లాడాలనుకున్నాను. అశోక్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ ఆయన 7 or 8 ఇయర్స్ ఏజ్ అప్పుడు మా మామయ్య గారు కృష్ణ గారు సినిమాలో యాక్ట్ చేశారు. కృష్ణ గారు వాజ్ హిస్ ఫస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్పుడు. సో అప్పటి నుంచి ఆయనకి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. 10 ఏళ్ళప్పుడు మళ్ళా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని సినిమాలో యాక్ట్ చేశారు, దాంతో ఇంకా ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ పెరిగింది. మీరు నాని చూసుంటే నన్ను కూడా చూసుంటారేమో, ఒక 2 నిమిషాలు ఉన్నాను దాంట్లో. కానీ దాని తర్వాత మళ్ళీ నేను సింగపూర్కి డ్రామా క్లాసెస్ బాగుంటాయని, సింగపూర్ ఒక మంచి స్కూల్ అక్కడ ఉందని, అక్కడ యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సింగపూర్, 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నారు. 7th క్లాస్ నుంచి 12th క్లాస్ చదివేటప్పుడు డ్రామా సబ్జెక్ట్ థ్రూఅవుట్ దట్ టైమ్, 5 ఇయర్స్ ఆఫ్ డ్రామా
అప్పుడే చేశారు. వాళ్ళ స్కూల్లో కూడా ఆల్మోస్ట్ సెమీ ప్రొఫెషనల్ ప్రొడక్షన్స్, స్టేజ్ ప్రొడక్షన్స్లో బాగా పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ హై స్కూల్ అయిపోయినాక ఆయన యాక్టింగ్ యాక్టరే అవ్వాలని మళ్ళీ ఇండియాలో ఎక్కడైనా చిన్న కాలేజ్ చూసి అక్కడే ఉండి ఏదన్నా పక్కన యాక్టింగ్ చేయాలని చెప్పేటప్పటికి నేను ఒప్పుకోలేదు. ముందు యుఎస్కి వెళ్ళి డిగ్రీ చేయాలి నువ్వు అని చెప్తే డిగ్రీ అందరితో మాట్లాడుతూ ఉంటే డిగ్రీ చేసి వచ్చి ఆ డిగ్రీ అసలు వాళ్ళకి యూస్ఫుల్గా లేదు, ఎందుకు చేయాలని ఆర్గ్యూ చేస్తూ ఉంటే సరే నువ్వు ఫిల్మ్ స్టడీసే చేయి, అక్కడ ఫిల్మే సబ్జెక్ట్గా తీసుకొని దాంట్లోనే డిగ్రీ చేయాలని చేస్తే నేనేమి ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కాబట్టి హీ వెంట్ టు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అండ్ హీ గాట్ అ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్. సో ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి 4 సంవత్సరాలు డిగ్రీ చేసి మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా కొన్ని 2-3 సంవత్సరాలు ఆయన బాడీ బిల్డప్, యాక్టింగ్ క్లాసెస్, ఇప్పుడే సత్యానంద్ గారు మాట్లాడినారు అక్కడ కూడా వెళ్ళి యాక్టింగ్ క్లాసెస్ తీసుకొని ఇదంతా చేసి ఇప్పటికి ఈ పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు పద్మ చేతులు శ్రీరామ్ ఆదిత్య చేతుల్లో వదిలేస్తున్నాను, తప్పకుండా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అందరు ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండ్ రానా ఫ్యాన్స్ అండ్ అకినేని ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్. అందరు చాలా బాగా గొప్పగా ఆల్రెడీ మాట్లాడేశారు నా గురించి. ఇప్పుడు నేనేమన్నా చెప్పినా కూడా బాగోదేమో. ఇంకా బెస్ట్ సినిమా తీసాక రిలీజ్ అయ్యాక అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అండ్ నాకైతే శ్రీరామ్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఒక మంచి సినిమా తీస్తాడు నాతో అని, నన్ను బాగా చూపిస్తాడని. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ అండి. లైక్ నేను ఎప్పటి నుంచో షూటింగ్ స్టార్ట్ అవ్వాలని వెయిట్ చేస్తూనే ఉన్నాను, సో అది రేపు జరగబోతుంది. సో థ్యాంక్ యూ.